మెగాస్టార్ చిరంజీవి బింబిసార్ ఎఫ్ఎం వశిష్ఠ కాంబినేషన్ లో విశ్వాంబర సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో 150 నుంచి 200 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా వస్తుంది. అలాగే సినిమాలో చిరంజీవి గారికి జోడీగా త్రిష అయితే హీరోయిన్ గా నటిస్తుంది. 2 దశాబ్దాలుగా కెరియర్ కొనసాగిస్తున్న త్రిష తెలుగు సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చింది. దాదాపు 10 దశాబ్దం తర్వాత తెలుగు సినిమాకు సైన్ చేసింది త్రిష. ఇకపోతే విశ్వాంబర సినిమాలో చాలా సర్ప్రైజ్ లే ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ వశిష్ఠ. అయితే విశ్వాంబర సినిమాలో చిరు అయితే నెవర్ బిఫోర్ అనేలా చూపిస్తున్నాడట. రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ అయితే రొటీన్ సినిమాలు చేస్తున్నారని టాక్ కూడా వచ్చింది. అయితే దానికి సమాధానం ఇచ్చేలా చిరు అయితే రిస్క్ ఫైట్ లు యాక్షన్ సీక్వెన్స్ చేసి విశ్వాంబర ది బెస్ట్ అనిపించుకోవాలని కూడా చూస్తున్నారట. అందుకే సినిమా కోసం చిరంజీవి గారు ఎక్కడా కాంప్రమైజ్ కూడా అవ్వట్లేదని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో వశిష్ఠ అయితే మరో మెగా సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం వచ్చింది. చిరు విశ్వాంబర సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ప్రైజ్ క్యామియో ఒకటి ప్లాన్ కూడా చేస్తున్నాడట. చిరంజీవి పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పంచుకుంటే మాత్రం మెగా ఫ్యాన్స్ అయితే ఊగిపోతారు. అలాంటిది ఇద్దరూ కలిసి స్క్రీన్ పై కనిపిస్తే మాత్రం రచ్చ రంబోలా చేస్తారు. చిరు విశ్వాంబర సినిమాలో ఆ ఛాన్స్ ఉంటుందట. అన్నయ్య సినిమా అంటే పవన్ నో చెప్పే ఛాన్సే లేదు. వశిష్ఠ ప్లాన్ కూడా చిరు కూడా సరే అన్నట్టు టాక్ అయితే వచ్చింది. విశ్వాంబర సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ అంటే మాత్రం ఈ సినిమా నెక్స్ట్ రేంజ్ లో ఉంటుంది. విశ్వాంబర సినిమా ఫస్ట్ టీజర్ గా వచ్చిన వీడియోతో సూపర్ రెస్పాన్స్ కూడా లభించింది. గ్రాఫిక్స్ ప్రధానంగా భారీ విజువల్ ఎఫెక్ట్ తో వస్తున్న విశ్వాంబర సినిమా మెగా ఫ్యాన్ సంచనాలైతే అందుకుంటుంది. ఇక విశ్వాంబర సినిమాను 2025 జనవరి 10 అయితే ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి ముందుగా వచ్చి సూపర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు మెగాస్టార్. ఇక విశ్వాంబర సినిమాకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతుంది. సినిమాలో హైలైట్ గా చెప్పుకునే అంశాల్లో సంగీతం కూడా ఉండేలా కృషి చేస్తున్నారు.